ప్రభుత్వ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్య కళాశాలల ప్రొఫెసర్ల పిఆర్సీ బకాయిలపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అటు ప్రొఫెసర్ల ట్రాన్స్ఫర్లకు సంబంధించిన జీవోను సైతం రిలీజ్ చేసింది. ఆ ఉత్తర్వుల కాపీలను వైద్య సంఘాల ప్రతినిధులకు మంత్రి హరీష్ రావు అందజేశారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు చెప్పింది. సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్లో మంత్రి హరీష్ రావు చర్చలు జరిపిన మరుసటి రోజే రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు శుభవార్త అందింది. ప్రొఫెసర్ల బదిలీలు, యూజీసీ బకాయిలను విడుదల చేస్తామని వైద్య సంఘాల ప్రతినిధులకు శుక్రవారం హామీ ఇచ్చిన మంత్రి హరీష్ రావు దాన్ని శనివారమే నెరవేర్చి మాట నిలబెట్టుకున్నారు. ఈ మేరకు యూజీసీ ఎరియర్స్ విడుదల చేస్తున్నట్టు తెలంగాణ సర్కారు ప్రకటించింది. డిఎంఏ పరిధిలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల బదిలీకి కూడా పచ్చజెండా ఊపింది. నెలలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కాపీలను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వైద్య సంఘాల ప్రతినిధులకు స్వయంగా అందజేశారు. రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. భారీగా బడ్జెట్ కేటాయించి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు వైద్య సిబ్బందికి లోటు రాకుండా చూసుకుంటున్నారన్నారు. మరోవైపు వైద్యారోగ్య శాఖ పరిధిలో భారీగా నియామకాలు చేపడుతున్నట్టు చెప్పారు. 1479 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేశామని గుర్తు చేశారు. పీజీ డాక్టర్లను డిహెచ్టీవీవీపీ నుంచి డిఎంఈ వైపు తీసుకున్నామని చెప్పారు. ఇలా 5 ఏళ్లలో 688 మందిని తీసుకున్నట్టు తెలిపారు. 761 వైద్యుల్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్లుగా, 545 మంది అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా, 31 మందికి అడిషనల్ డైరెక్టర్లుగా ప్రమోషన్ ఇచ్చామని వివరించారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 26 మెడికల్ కాలేజీలు వచ్చాయని, కొత్త పోస్టులు క్రియేట్ అయ్యాయని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తద్వారా త్వరగా ప్రమోషన్లు పొందుతున్నారని చెప్పారు. టీచింగ్ ఫ్యాకల్టీ వయస్సు 61 నుంచి 65 ఏళ్లకు పెంచామని తెలిపారు. ఎరియర్స్ విడుదలతో పాటు బదిలీల ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా వైద్య సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ వైద్యుల సంఘం, సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పారు.